गौरव मुख्यमंत्री वर्यु श्री जगनमोहन रेड्डी गारु सभा उद्देश्य प्रसंगिस्तार वेदिक पैदलो मैडम द्रौपदी मुर्मू गारिकी किशन अन्नकु सोमवीरराज अन्नकु मरी मुख्य इकड़ उन्ना नूट याब मंदी नूट डेबई मंदी एमएलएलकु नूट याब मंदी एमएलएलगा गेलिचि वाईएसआर कांग्रेस पार्टी तरफ इकड़ उन्ना प्रति एमएलए की 25 మంది ఎంపీలకు గాను 22 మంది ఎంపీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున తెలిసిన ప్రతి ఎంపీకి 9 మంది రాజ్యసభ సభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున వాళ్ళందరికీ కూడా ఎవరైతే ఇక్కడికి వచ్చి ఉండామో ఈ రోజు ఇక్కడ ఈ సమావేశంలో పాల్గొంటున్నామో మీ అందరికీ కూడా తెలియని విషయం కాదు ఇక్కడికి మనం ఎందుకు వచ్చామో అన్న సంగతి మీ అందరికీ కూడా తెలిసిన విషయమే ద్రౌపది ముర్ము గారిని మనమంతా కూడా గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది మొట్టమొదటగా ఒక గిరిజన మహిళ ఈ రాష్ట్ర ప్రెసిడెంట్ ఈ దేశ ప్రెసిడెంట్ గా ఎన్నుకోబడతా ఉన్నారు ఇది కూడా ఇంతకు ముందు ఎప్పుడు జరగల ఫస్ట్ టైం జరుగుతా ఉంది అండ్ మన పార్టీ స్టాండ్ మన పార్టీ విధానము అన్ని విషయాలు కూడా మీ అందరికీ కూడా సుపరిచితమే మీ అందరికీ కూడా తెలిసిన విషయాలే మన పార్టీ ఏ మాదిరిగా మొట్టమొదట రోజు నుంచి ఈ రకంగా సామాజిక న్యాయం వైపున మనం ఉంటూ సామాజిక న్యాయాన్ని చేతల్లో చూపించిన మొట్టమొదట రాష్ట్ర ప్రభుత్వం మనది అని కూడా మన చేతల్తోనే చూపించినాం అందులో భాగంగానే మరో అడుగు ముందుకు వేస్తూ ఈ రోజు ద్రౌపది ముర్ము గారిని కూడా ఎన్నుకోవాల్సిన ఆవశ్యకత ఎన్నుకోవాల్సిన అవసరం రెండు కూడా మీ అందరికీ కూడా తెలుసుందే మీ అందరూ కూడా సహృదయంతో అందరూ కూడా ఈన ఈ పార్టీ నిర్ణయాన్ని అందరికీ కూడా బలపరచాలని మీ అందరితో కూడా కోరుతా ఉన్నాను పార్టీ విప్స్ అందరూ కూడా 18వ తారీఖున ఎన్నిక జరుగుతుంది పార్టీ విప్స్ అందరూ కూడా వాళ్ళకు కేటాయించిన ఎమ్మెల్యేలందర్నీ ఏ ఒక్కరు కూడా మిస్ కాకుండా ఎమ్మెల్యేల్ని గాని ఎంపీల్ని గాని ఏ ఒక్కరు కూడా మిస్ కాకుండా అందర్నీ కూడా 18వ తారీఖున ఓటు వేయడానికి అందర్నీ కూడా పిలిపించే కార్యక్రమం బాధ్యత పార్టీ విప్స్ మీద పెడతా ఉన్నాము పార్టీ విప్స్ అందరూ కూడా ఆ బాధ్యతలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది 18వ తారీఖు పొద్దున మాక్ పోలింగ్ కూడా ఒకసారి చేసి ఆ తర్వాత ఓటింగ్ పోయే కార్యక్రమం కూడా చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే చిన్న చిన్న మిస్టేక్స్ చిన్న చిన్న గ్రీన్ పెన్ వాడడము ఇట్లాంటి కొన్ని కొన్ని మనకు తెలియకోకుండా జరిగే పరిస్థితుల్లో కూడా ఓటు ఇన్వాలిడ్ అవుతుంది పెట్టవలసిన చోట పెట్టాల్సిన కాకుండా కొంచెం వేరే మాదిరిగా పెట్టినా కూడా వేరే మాదిరిగా టిక్ పెట్టినా ఇంకొకటి పెట్టినా కూడా ఓటు ఇన్వాలిడ్ అయ్యే పరిస్థితి కూడా వస్తుంది కాబట్టి అందరికీ కూడా కరెక్ట్గా ఏ పద్ధతిలో ఓటు వేయాలి ఏ ఓటు ఇన్వాలిడ్ కాకుండా ఎలా వేయాలి అనే దాని మీద 18వ తారీఖునే అసెంబ్లీ ఓటింగ్ జరిగేటప్పుడే అసెంబ్లీ ఆవరణలోనే మన పార్టీ కార్యాలయంలోనే ఆ కార్యక్రమాన్ని కూడా ఆర్గనైజ్ చేస్తాము
ప్రతి ఒక్కరూ కూడా దయచేసి ఆ కార్యక్రమంలో పాల్పంచుకొని ఆ తర్వాత ఓటింగ్ పోయే కార్యక్రమం జరిగేట్టుగా అందరూ కూడా జాగృతలు తీసుకోగలిగితే ప్రతి ఓటు కూడా కౌంట్ అవుతుంది ఏ ఒక్క ఓటు కూడా ఇన్వాలిడ్ కాకుండా జరుగుతుంది కాబట్టి సాయన్న మితును వీళ్ళిద్దరూ కూడా ఎంపీల వైపు నుంచి పూర్తి బాధ్యతలు తీసుకోవాల్సిన పని ఉంటుంది అండ్ మన పార్టీ నుంచి విప్పులొకరే కాకుండా మంత్రులందరూ కూడా ఐ రిపీట్ మంత్రులందరూ కూడా మీ మీ జిల్లాలకు సంబంధించిన ప్రతి ఎమ్మెల్యేలను కూడా ఖచ్చితంగా ఆ రోజు ఎవరు కూడా మిస్ కాకుండా ప్రతి ఒక్కరూ కూడా అటెండ్ అయ్యేట్టుగా బాధ్యతలు కూడా తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది ఎందుకంటే ఏ ఒక్కరూ కూడా మిస్ అయినా కూడా ఒక ఓటు మనమంతట మనమే తగ్గించిన వాళ్ళం అవుతాం అది ఒక గిరిజన మహిళ ప్రెసిడెంట్గా నిలబడతా ఉన్నప్పుడు మన తరపు నుంచి ఏ ఒక్క పొరపాటు కూడా జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్న సంగతి దయచేసి అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిందిగా కూడా కోరుతా ఉన్నా బై అండ్ లార్జ్ థ్యాంక్ యూ రాష్ట్రపతి పదకి ఉమ్మీద్వార్ ఆదరణీయ శ్రీమతి ద్రౌపది ముర్ముజీ విల్ అడ్రస్.